పడవ లేని నాయకులు కావాలో ఒడ్డుకు చేర్చే బీఆర్ఎస్ పడవ కావాలో దుబ్బాక ప్రజలు తెలుసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల నిర్వహించిన సమావేశంలో ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావుతో పాల్గొన్నారు ఆయన. ప్రజలు ఎమ్మెల్యేగా ఈసారి తనకు అవకాశం ఇస్తే దుబ్బాకను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మూడేళ్ల నుంచి టైం పాస్ తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. ప్రజాసేవ చేసే ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం అన్నారు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు. మరి ఆయన చాలా కిందికెళ్ళి మరి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నుంచి మరి ఈ రోజు ఏ స్థాయికి పెరిగిందో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మరి దుబ్బాకను మాత్రం పట్టించుకోలేదు, దుబ్బాక డెవలప్మెంట్ కూడా పట్టించుకోలేదు. ఏ గ్రామం పైనా నా ప్రభుత్వం లేదు, నా గవర్నమెంట్ లేదు, ఇక్కడ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం, నేను చేయలేకపోతున్నా, నేను ఓటమి పాలైనా అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా అదే సలహాలు ఇస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్కి వచ్చిండు, మరి మనందరికీ తెలుసు రేపు వచ్చేది మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్, మళ్ళీ బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు. మరి రానప్పుడు కూడా మళ్ళీ మనం తప్పు జారి మరి ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ఐదేళ్ళు వెనకకు పోతాం. మరి మళ్ళీ కూడా అదే చోరీ చెప్తాడు ఆయన, నా ప్రభుత్వం లేదు కదా, మళ్ళీ గెలిచినా నేను ఏం చేయలేకపోతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఒడ్డుకు చేరే పడవ కావాలా, మునిగిపోయే పడవ కావాలా?